ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పిల్లలకు మీ మాటలు వివరించడానికి నిలవబడి ఉండగా వినివారికి అవసరమైన శ్రేష్టమైన సంగతులు బోధింప చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, శిథిలమవుతున్న ఆలయాలు అనే ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ చరిత్రలో ఎందరో ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలను నిర్మాణాలను మరి చేయటాన్ని వెయ్యి ప్రయాసలకు వచ్చి ఎన్నో వింతైన విచిత్రమైన నిర్మాణాలను మానవ చరిత్రలో కడుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొందరు రాజులైతే గొప్ప గొప్ప కోటలను నిర్మించటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మన దేశంలో ఉన్న ఒక తాజ్మహల్, ఐగుప్తు లేదా ఈజిప్ట్ ప్రాంతంలో ఉన్న గొప్ప గొప్ప పిరమిడ్స్, ఇలాంటి నిర్మాణాలను మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు మరి అమెరికా దేశంలో ఉంటున్న ఒక WTC టవర్, అలాగే మన దేశంలో స్వర్ణ దేవాలయం పేరుతోనూ అలాగే 1000 స్తంభాల గుడి పేరుతోనూ ఇలా ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలను మరి వైభవంగా వైభవపేతమైన నిర్మాణాలుగా మానవ చరిత్రలో ఎందరో నిర్మించటాన్ని మనం లోకంలో చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. ఇక వీటిలో అనేకము నేల కొరికిపోతే మరికొన్ని శిథిలావస్థకు చేరిపోతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇలా పూర్వ వైభవాన్ని తిరిగి మరలా వాటికి తీసుకురావాలనే ఉద్దేశంతో కొన్ని ఆలయాలను తిరిగి నిర్మించటానికి లేదా వాటిని పునర్నిర్మించాలి అనే ఆలోచనతో గొప్ప గొప్ప మరి ప్రయత్నాలను లేదా నిర్మాణాలను నేటి సమాజంలో ప్రభుత్వాల వారు కానీ లేదా ప్రజలు కానీ జరిగిస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. ఇక మనం ఆలోచించాల్సిన సంగతి ఏంటి అనంటే, దేవుని గురించిన జ్ఞానం సమాజానికి ఎంతవరకు అర్థమైంది అనే విషయాన్ని నేడు దేవుని పేరుతో మనుషులు చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఈ రోజున ఆలయాల పేరుతో మానవులు వేల రూపాయల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఆ నిర్మాణాలలో నిజంగా దేవుడు ఉండగలడా, దేవుడు ఉంటాడా అనేది నేటి ప్రశ్న. దేవుడు మానవులు కట్టిన నిర్మాణాల్లో ఉంటానంటున్నారా, ఉండను అని అంటున్నారా? ఒకసారి బైబిల్లో మనం చదువుదామా. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24, 25, 26 వచనాల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రేమని దేవుని వారలారా, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు అని అంటున్నాడు. జగత్తును అందలి సమస్తమును నిర్మించినవాడు ఎవరు? దేవుడు. ఈ జగత్తును ఆయన తన హస్తాలతో నిర్మించాను అని వ్రాయించడం జరిగింది బైబిల్లో. అంటే దేవుడే తన హస్తాలతో తన పనిగా భావించి విశ్రాంతిని తీసుకోవలసినంత కష్టాన్ని వెచ్చించి ఈ మహావిశ్వాన్ని తన స్వహస్తాలతో దేవుడు నిర్మించినప్పుడు ప్రేమను దేవుని వారలారా, ఆయన చేత నిర్మించబడిన ఈ విశ్వంలో మనుషులు కడుతున్న అతి చిన్న మందిరాలుగాను ఆలయాలుగాను భావించి వారు నిర్మిస్తున్న గొప్ప గొప్ప నిర్మాణాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, అంత గొప్ప నిర్మాణాన్ని జగత్తును కలుగు చేసిన దేవుడు మానవులు కట్టిన ఈ చిన్న ఆలయాలలో నివసించగలడా అనే విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే ప్రియమైన దేవుని వారలారా, దేవుడే సమాధానం చెప్తూ ఉన్నాడు. ఏమని సమాధానం చెప్తూ ఉన్నాడు? జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు అని అంటున్నాడు. అంటే హస్తకృతములనంటే మానవ హస్తాలతో నిర్మించబడిన ఆలయాలలో, అంటే మనుషులు కడుతున్న ఆలయాలలో దేవుడు నివసించగలడా అనంటే హస్తకృతమైన ఆలయాల్లో దేవుడు నివసించనే నివసించను అని అంటున్నాడు. ఆలోచించండి ఒకసారి, మరి అలాంటప్పుడు దేవుని ఆలయాలను ఈ రోజున కడుతుంది మానవ హస్తాలే కదా. దేవుని సృష్టి చాలా గొప్పది. అంత గొప్పదైతే అందులో ఆయన సృష్టిని మించిన దానిని మానవులు తమ హస్తాలతో నిర్మించగలరంటారా చెప్పండి. ఏమంటే దేవుని సృష్టిలో మనం అనుభవిస్తున్న ఈ విశాలమైన విశ్వంలో ఉన్న ప్రతి వస్తువును మనం ఆలోచిస్తే ఆయన నిర్మించిన వాటికి ధీటుగాను వాటిని అధిగమించి మనం ఏదైనా గొప్ప నిర్మాణాన్ని చేయగలమంటారా చెప్పండి. మానవులుగా చేయలేము.
మరి అలాంటప్పుడు మనుషుల చేత కట్టబడిన ఆ నిర్మాణాలలో ఆలయాలలో దేవుడు ఉండగలడా? ఒకవేళ ఉంటాననంటే దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడు, నేను నివసించిన హస్తకృతములైన ఆలయాలను నివసించిన అంటున్నాడు. మరొక వచనంలో మనం చూద్దాం చూడండి, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనంలో మరి దేవుడు స్పష్టంగా చెప్తున్న మాటను మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనాన్ని మనం బైబిల్లో చదవగలిగితే, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలు అని అంటున్నాడు. ఆకాశ మహాకాశములు సహితము దేవాది దేవునిని పట్టజాలవు. ఆయన ఆకారము వేరు, ఆయన యొక్క మరి విస్తరించి ఉన్న విధానం వేరు. మనుషులు నిర్మిస్తున్న లేదా మానవులు నివసిస్తున్న ఈ చిన్న ఈ భూగోళంలో మానవుడు కట్టే ఆలయంలో దేవుడు నివసించలేడు. ఎందుకనంటే ఆయన యొక్క ఆకారము ఎంత విశాలమైనదో ఎంత గొప్పదో మనిషి గ్రహించలేకపోతా ఉన్నాడు. అందుకే ఏమని చెప్తున్నాడు, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, శక్తివంతుడైన దేవునికి ఈరోజున మనుషులు ఆలయం కట్టాలనుకుంటున్నారు, కడుతూ కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఇంత మహాశక్తివంతుడైన దేవునికి ఇల్లు లేదని పాపం మనుషులు తలంచి ఆయనకే ఇల్లు కట్టాలనేసి కట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అవును కదండి, నివాసము లేదా నివసించే చోటు దేవుని పేరుతో దేవుని కొరకు అని నిర్మాణాలను మనుషులు కడుతూ ఉన్నారు. అయితే దేవుడు ఏమన్నా అంటే, నేను మానవులు చేత నిర్మించబడిన ఆలయాలలో నివసించను, ఎందుకనంటే ఆకాశ మహాకాశములు నేను పట్టజాలని వాడను అని చెప్తూ ఉన్నాడు. అయినా మనుషులు కడుతూ ఉన్నారు, అయితే మీరు కడతారా? అయితే నా ఆకారాన్ని చెప్తాను చూడండి, నేను నివసించాలని అంటే ఎంత పెద్ద నిర్మాణం మీరు చేయవలసి ఉంటుందని దేవుడు చెప్తున్నాడో ఒకసారి మనం చూడగలిగితే, అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 47వ వచనం నుంచి మనం చదువుతుంటే చాలా స్పష్టంగా వ్రాయబడింది. చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా, అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 47 నుంచి 50 వచనాల వరకు మనం చదువుతూ ఉంటే ఆ మాటల్లో మనకేం కనపడుతుందో తెలుసా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశము నా సింహాసనము అంటే మానవులు నివసిస్తున్న ఈ భూగోళము మీద విస్తరించి ఉన్న ఈ ఆకాశం అంతా కూడా దేవాది దేవుడు కూర్చోటానికి వినియోగించే సింహాసనం. సింహాసనం అంటే కూర్చోటానికి కదా వాడతారు. అంటే మన చుట్టూ ఆవరించి ఉన్న విస్తరించి ఉన్న ఈ ఆకాశం అంతా ఆయన కూర్చోవటానికి వినియోగించే సింహాసనం అని అంటున్నాడు. మరి మనం నివసిస్తున్న భూమి దీనిని ఏమని పోల్చి చెప్తున్నాడు తెలుసా, మనం నివసిస్తున్న భూమిని గురించి ఏం చెప్తున్నాడు చూద్దాం చూడండి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నివసిస్తున్నారు కదా భూమి, ఇదేంటని అంటున్నాడంటే నా పాదపీఠము, పాదముల పీఠము కాదు పాదపీఠం అని. అంటే ఒక కాలును మోపుకునే ఒక చిన్న పీఠ వంటిది భూమి. ఒక్కసారి మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఆకాశమేమో ఆయన సింహాసనము, మనం నివసిస్తున్న భూమి ఆయన పాదాన్ని మోపే ఒక చిన్న అతి చిన్న పీట వంటిది. మరి అలాంటప్పుడు ఆయన నిలవబడాలనంటే, ఆయన సంచరించాలంటే, ఆయన మరి కార్యక్రమాలు జరిగించాలనంటే ఇక ఎంత పెద్ద విశ్వం కావాలి, ఎంత పెద్ద మరి ప్రదేశం అవసరమై ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. ఇది దేవుని ఆకారం. మరి అంత పెద్ద విశ్వరూపం కలిగిన ఆయన్ను తీసుకొచ్చి మనం కట్టే 2 సెంట్లలోనో 10 సెంట్లలోనో లేదా ఎకరం పొలంలోనో మనుషులు కడుతున్న ఈ చిన్న చిన్న నిర్మాణాలలో దేవుడు నివాసం ఉండగలడా? లేదా మనుషులు ఆయన్ని ఆ నివాసంలో బందీలు చేయగలరా? ఇది అసాధ్యం అయ్యే పని కాదు. ఇది దేవుడు నివసించడానికి యోగ్యమయ్యే అవకాశము లేని పరిస్థితి. మరి అలాంటప్పుడు దేవుడు ఎలా నివసించుతాడు, ఎక్కడ నివసించుతాడు, ఆయన కొరకు ఆయన ఏమన్నా నిర్మాణం చేసుకున్నాడా, ఏది అసలు దేవుని దృష్టిలో ఆలయము అనేది ఇప్పుడు మనం ఆలోచించాలి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? మరి దేవునికి ఆలయం నిర్మించాలనే కోరిక మానవుకి కలిగింది, కానీ మనుషుల చేత మందిరాన్ని కట్టించాలనే కోరిక మరి దేవునికి లేదు. కానీ ఆయన నివసించడానికి ఆయనే ఒక మందిరాన్ని కట్టుకున్నానని అంటున్నాడు. అదేంటో మనం చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. ఆయనే స్వయంగా ఆయన నివసించడానికి తానే తన స్వహస్తాలతో ఒక నిర్మాణాన్ని చేసుకున్నాను, నాకు ఒక నివాసం ఉంది ఈ భూమి మీద అని చెప్తున్నాడు. అదేంటో మనం చదువుదామా. హెబ్రిల్కు రాసిన పత్రిక, అపొస్తలైన పౌలు హెబ్రిల్కు రాస్తూ ఉన్న పత్రిక
మూడవ అధ్యాయము ఆరో వచనాన్ని మన బైబిల్లో నుంచి చదువుదాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, హిబ్రీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చదువుతూ ఉంటే, అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని అంటున్నాడు. మనమే ఆయన ఇల్లు అంటే ఆయన నివసించే చోటేది అని అంటే, భూమి మీద మనుషులు రాతితోనూ ఇసుకతోనూ సిమెంటుతోనూ వీటిలతో కట్టే ఈ నిర్మాణాలలో ఆయన నివసించలేడు, కానీ ఎక్కడ నివసించగలడు, ఎక్కడ ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని మనం చదువుతూ ఉంటే, మనమే అని అంటున్నాడు. మనమే అంటే మన దేహము. మన దేహాన్ని ఎవరు నిర్మించారు చెప్పండి? తల్లి గర్భమందు 9 నెలల పాటు తల్లి గర్భములో అవయవాలన్నింటినీ నిర్మించింది, వాటిని రూపించింది, మనకి జన్మనిచ్చింది, ఈ ఆకారాన్ని ఇచ్చింది దేవాది దేవుడు. ఎలా ఇచ్చాడు? నీ హస్తములే నాకు అవయవ నిర్మాణము చేసి అని అంటున్నాడు. నీ హస్తములు అంటే దేవుని హస్తములు మన దేహాన్ని నిర్మించాయి. ఇప్పుడు దేవుడే మన దేహాన్ని నిర్మించి ఈ దేహాన్ని గురించి ఏమని చెప్తున్నాడనంటే, ఇది నేను నివసించే చోటు అని అంటున్నాడు. ఇంకొక చోటు చదువుదాం. కొరింథీయులకు రాస్తూ ఉన్న మొదటి పత్రిక అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 3:16 ఏమని చెప్తున్నాడు చదువుదాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, మొదటి పత్రిక కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 3:16 మనం ఒకసారి చూడగలిగితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మనము దేవుని ఆలయం, మనమే ఆయన ఇల్లు అని చదువుకున్నాం ఇందాక. ఇల్లు అంటే ఏంటి? మనుషులు నివసించడానికి వారు కట్టుకునే ఇల్లు, ఆ కట్టుకున్న ఇంట్లో వాళ్ళు నివసిస్తారు. ఇప్పుడు దేవుడు కట్టుకున్న ఇల్లేది? ఈ ఆకారం. ఎవరి ఆకారం? ఇదిగో మనం ధరించుకున్న ఈ ఆకారం. ఇప్పుడు మనం ధరించుకున్న ఈ ఆకారము దేవుని ఇల్లు అని అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? మీరు దేవుని ఆలయం అని అంటున్నాడు. ఇల్లు అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి ఆలయం అని అంటున్నాడు. దేవాలయం. ఏది దేవాలయం? మీరు. మీరు అనగా, మీరు అనగా ఇదిగో ఈ దేహాన్ని ధరించుకున్న మనుషులమైన మనం. మళ్ళీ చదువుతాం చూడండి వచనాన్ని, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఆలోచించండి, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. మీరు ఎరగరా? మీకు తెలియదా? ఏం తెలీదు? దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు. ఈ దేహంలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఈ దేహంలో ఆయన నివాసానికి అనుకూలంగా ఆయన నిర్మించుకున్నాడు. మనుషుల చేత నిర్మించబడే ఆలయంలో ఆయన ఉండనని అంటున్నాడు, కానీ తన హస్తాలతో తాను నిర్మించుకున్న ఆకారమైనా లేదా దేవాలయమైనా మానవ దేహంలో ఆయన నివాసం ఉంటా అని అంటున్నాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? మొదటిగా ఆదామును చేశాడు, ఆదాములో నుండి హవ్వను చేశాడు. వారిరువురిని నిర్మించిన తర్వాత దేవుడు వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు? ఇదిగో నాకు నివాసాలుగా, నాకు దేవాలయాలుగా మీరు నిర్మించబడ్డారు. మీ ద్వారా ఈ లోకములో కోటాను కోట్ల ఆలయాలు నా కొరకు మీరు నిర్మించాలి. ఆదికాండము 1:28 మనం చదువుతుంటే ప్రియమైన దేవుని వారలారా, ఆదికాండము 1:28 చదువుదాం చూడండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? మనలను దేవుడు విస్తరించాలన్నాడు, మరి ఫలించాలని అంటున్నాడు. అభివృద్ధి చెందాలి ఎంతగానంటే భూమిని నిండించేయాలి. ఆరిన నేల అంతా కూడా ఆయన పిల్లలతో నిండిపోవాలని దేవుడు మొదటి దంపతులైన ఆదాము హవలకు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇదిగో నా నివాసాలుగా, నాకు ఆలయాలుగా ఉన్న పిల్లలందరినీ కూడా మీ ద్వారా నేను నిర్మించాలనుకుంటున్నాను, కట్టాలని అనుకుంటూ ఉన్నాను. ఇంకొక సందర్భాన్ని కూడా చదువుదాం చూడండి. కొరింథీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు గారు 2వ పత్రికను రాస్తూ 6:18 ఏమని రాస్తూ ఉన్నాడో చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. కొరింథీయులకు రాస్తూ ఉన్న 2వ పత్రిక 6:18 మనం చదవగలిగితే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఏమన్నాడండి? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము.
ఎవరు ఆలయం? మనం. మనమనంటే శరీరాలతో ఈ భూమి మీద నివసిస్తున్న మానవులందరూ కూడా ఎవరని దేవుడు చెప్తున్నాడనంటే జీవము గల దేవుని ఆలయాలు అని అంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా. క్రింది మాటలు చూద్దాం చూడండి. క్రింది మాటలు ఏమంటూ ఉన్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలయ్యుందురు. ఏమంటున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో నివసిస్తాను. ఎవరిలో? జీవము గల దేవుని ఆలయాలమైన మనలో దేవుడు నివసించి మనలో సంచరిస్తా అని అంటూ ఉన్నారు. అర్థమవుతుందా? అంటే దేవుని ఆలయంగా దేవుడు నిర్మించుకున్న దేహం, మనల్ని దేవుడు తనకు ఆలయంగా నిర్మించుకున్నాడు. తనకు ఆలయంగా దేవుడు నిర్మించుకొని మనల్ని ఎందుకు ఇందులో పెట్టాడని అనుకుంటున్నారా? పేతురు గారు రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. పేతురు గారు రాస్తూ ఉన్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనల్ని దేవుడు దేని కొరకు ఈ దేహంలో నియమించాడో ఒకసారి మనకు అర్థమవుతుంది చూడండి. ఆ మాటను చదివితే అపొస్తలైన పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం చూడండి. ప్రియమైన దేవుని వారలారా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము అని అంటున్నాడు. రాజులైన యాజక సమూహము అంటే యాజక సమూహము, యాజకుడు దేవుని ఆలయంలో నిత్యము దేవుని ఆరాధించే పనిలో, దేవునికి చెందవలసిన అర్పణల విషయంలో, దేవునికి చెందవలసిన మరి సకల విధములైన కార్యక్రమాలన్నింటి విషయంలో యాజకుడే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇది దేవుని ఆలయం అయితే దేవుని ఆలయంలో దేవుడు నివసించేటట్లుగా ఆయనకు నిత్యము ఆరాధన జరిగించవలసిన బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడనంటే, ఇదిగో దీనిలో యాజకునిగా నిన్ను నియమించాడు. అంటే మనలను నియమించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ దేహాన్ని దేవునికి యోగ్యముగాను దేవునికి ఇష్టంగాను నిత్యము దేవుణ్ణి ఆరాధించే పనిలో ఉండేటట్లుగాను ఈ దేహాన్ని దేవుని కొరకు మీరు ఆలయంగా కొనసాగించాలి. ఏమంటే ఈ రోజున దేవాలయాలుగా దేవుణ్ణి ఆరాధించవలసిన ఆలయాలలో దేవుని ఆరాధన జరుగుతుందా చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. ఏమంటే ఈ దేహము దేవుడు నివసించే చోటైతే దేవుడు నివసించే చోటు ఎంత పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి చెప్పండి. మరి అలాంటప్పుడు ఈ రోజున దేవుని ఆలయంగా దేవుడు నివసించవలసిన ఈ చోటులో, ఈ మానవ దేహంలో, దేవుని ఆలయమైన ఈ మానవ దేహంలో ఎన్ని రకాలైన అపవిత్రతలు చోటు చేసుకునేయో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని వారలారా, లోకంలో లేదు అపవిత్రత అంతా. ఎక్కడుందో తెలుసా? మానవ హృదయంలో ఉంది. ఇది బయటికి కనపడదు, బయటికి ఇది వాసన రాదు, బయటికి ఏ విధంగానూ కనపడదు. ఎందుకనంటే బయటికి వచ్చేసరికి చక్కగా స్నానం చేసి పౌడర్ రాసి కొత్త బట్టలు వేసుకుని తెల్ల బట్టలు వేసుకుని దానికి సెంటు పూసి చాలా పరిశుద్ధులంగా ఉన్నట్లుగా కనపడతా ఉంటాం, కానీ లోపల ఎలా ఉందో తెలుసా? క్రూరముగాను అపవిత్రతతో నిండిపోయి భయంకరమైన కల్మషంతో నిండిపోయి ఉంది. ఈ ఆలయంలో దేవుడు నివసించగలడా చెప్పండి? ఆయన నివసించాలంటే పరిశుద్ధమైన చోటు, ఏమంటే దుర్గంధం కలిగే చోటు మనం ఉండగలమా చెప్పండి? పక్కన సెప్టిక్ ట్యాంక్ కానీ లేదంటే డ్రైనేజీ కాలువ కానీ ఇలాంటివి ఏమైనా స్టక్ అయిపోతే ఆ స్మెల్ వచ్చేస్తూ ఉంటే ఇమీడియట్గా దాన్ని క్లీన్ చేయకపోతే మనం ఇంట్లో ఉండలేము. అలాంటిది మానవ దేహాలను దేవుడు ఆలయాలుగా కలిగించి నిర్మించి మన చేతికి ఇచ్చిన తర్వాత నువ్వు యాజకత్వం చెయ్యి, నువ్వు నిత్యము నువ్వు పూజలు జరిగించు, ఆరాధనలు జరిగించి ఈ దేహం ద్వారా అని దేవుడు చెబితే ఈ దేహంలో యాజకులుగా ఉంటున్న మానవులందరూ కూడా ఎలాగ మార్చేశారు ఈ దేహాన్ని అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, పాడు చేసేశారు. అర్థమవుతుందా? ఈ మానవ దేహమే దేవుని ఆలయం. ఈ జ్ఞానాన్ని ఎవరండి ఎరిగారు? ఎవరికండి ఈ సంగతులు అర్థమైనాయి చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇది అర్థం చేసుకోకుండా మనుషులు దేవుని గురించి ఎలా ఆలోచిస్తూ ఉన్నారనంటే, ఆయన కూడా మనలాంటి వాడేనని, ఆయన కూడా మనలాంటి రూపమే ఉందని, మనలాంటి కోరికలు ఆయన కలిగి ఉంటాడని అనుకుని ఈరోజున దేవుని పేరుతో దేవునికి కూడా వివాహాలు చేయటం, దేవునికి కూడా కొత్త బట్టలు ధరించడం, దేవునికి కూడా ఇళ్ళు కట్టడం, దేవునికి కూడా ఏవేవో చేయటం లాంటివి చేస్తూ ఉన్నారు. ఆయనకి ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ నీకు ఆయన నువ్వు అనుభవించాలని ఇచ్చాడు. ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? నీ దేహము. రోమిల్కు రాస్తూ ఉన్న పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. రోమిల్కు రాస్తూ ఉన్న పత్రిక 12వ అధ్యాయము
మొదటి వచనాన్ని మనం చదవగలిగితే ఏమని చెప్తూ ఉన్నాడు ఒకటి రెండు వచనాలు మనం చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను ఏమన్నాడండి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఏం కావాలి దేవునికి మీ శరీరములు కావాలి ఎందుకంటే ఈ శరీరము ఆయన ఆలయం ఆయన నిర్మించుకున్న దేవాలయం కానీ నీ చేతికి వచ్చిన తర్వాత నువ్వు దొంగల గుహగా దీన్ని మార్చేశావు దీనిలోనికి దేవుడు అనుమతి కోరి లోపలికి రావడానికి తలుపునొద్ద నిలుచుండి తట్టేటట్లుగా చేసేశావు నువ్వు లోపల ఎవర్ని ఆహ్వానించావంటే దయ్యముల గుహగా మార్చి ఎక్కడ లేని అపవిత్రతనంతటిని లోపల నువ్వు పెట్టుకొని దేవుని దూరంగా పెట్టేశావు ప్రియమైన దేవుని వారలారా అర్థమవుతుందా అందుకనే ఏం కోరుతున్నాడు ఆయన సజీవ యాగముగా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఈ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును పతిమాలుకొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని అంటున్నాడు అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా ఎవరు ఎరిగారు ప్రభు మనస్సు ఎవరికి అర్థమైంది దేవుని మనసు దేవుని మనసు అర్థం చేసుకోకుండా వ్యర్థంగా దేవుని కొరకు ఏవేవో కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున దేవుని పేరుతో మందిరాలను నిర్మిస్తూ దేవుని పేరుతో ఆలయాలు నిర్మిస్తూ ఆ ఆలయాల్లో సకల సౌకర్యాలను ఏర్పాటు చేసుకుని ఆ సౌకర్యాలన్నీ అనుభవిస్తుంది ఎవరు చెప్పండి భక్తులా లేకపోతే దేవుడా చెప్పండి ప్రియమైన దేవుని వారలారా ఒక నిర్మాణాన్ని చేసి ఆ నిర్మాణంలో పాలరాతి తినేశావు ఆ నిర్మాణంలో ఏసీలు పెట్టుకున్నావు ఆ నిర్మాణంలో ఫ్యానులు బిగిస్తూ ఉన్నావు వాటి మీద నీ పేర్లు చెక్కుకుంటూ ఉన్నావు ఇవన్నీ పెట్టుకొని అందులోకి వెళ్ళి ఆరాధించేది పూజించేది ఎవరు నువ్వా లేదంటే దేవుడా చెప్పండి నీ కొరకు నీ సౌకర్యార్థం నీ గొప్పతనం కొరకు నీ ప్రతిష్ట కొరకు నువ్వు నిర్మాణాలు చేసి ఇందులో దేవుడు ఉన్నాడు దేవుని నేను ప్రతిష్ఠిస్తున్నాను అనుకుంటున్నావు కానీ దేవుడు అందులో ఉండనని అంటున్నాడు ఆయన నివసించే చోటు నీ దేహం మొదట నీలో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు నువ్వేమో నీలోకి ఆయన రానీయకుండా ఆయన తీసుకుని వెళ్ళిపోయి దూరంగా ఎక్కడో నిర్మాణం ఒకటి కట్టేసి అందులో పెట్టేసి దేవుని కొరకు నేను ఎన్నో చేసేసానని నువ్వు మాట్లాడుకుంటూ ఉన్నావు ఆలోచించు ఒకసారి ఇదా దేవుణ్ణి ఆరాధించటం ఇదా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం ఏది దేవుని ఇష్టం నెరవేర్చడం అనుకుంటున్నారా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఆయన బోధించింది ఆయన జీవితంలో జరిగించింది మిమ్మల్ని కూడా చేయమని చెప్పింది కేవలం ఇదే ప్రియమైన దేవుని వారలారా చదువుతారా యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు ఏమని మాట్లాడుతూ ఉన్నారు చదువుదాం చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం చూడండి ప్రియమైన దేవుని వారలారా అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం కాబట్టి ఆయన ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు కాబట్టి ప్రభువైన యేసు ఈ లోకమునందు ప్రవేశించినప్పుడు ఎలాగ చెప్పుచున్నాడు బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును నీవు అమర్చితివి నీవు నా చేత నేను బలివ్వాలని నేను అర్పణ ఇవ్వాలని నేను ఇంకేదో తీసుకొచ్చి ఇవ్వాలని నువ్వు కోరలేదు తండ్రి నువ్వేం కోరావనంటే నాకొక శరీరాన్ని నువ్వు అమర్చావు ఎందుకు నాకు ఈ శరీరాన్ని అమర్చావని అంటే ఈ శరీరంతో నేను ఈ లోకంలోనికి వచ్చి దీంతో నాకు ఇష్టమైన కోరికలన్నీ నెరవేర్చుకొని నీ కొరకు ఏదో ఒక చిన్న పండు నీ కొరకు చిన్న ఏదో అర్పణ నీ కొరకు ఏదో బలి ఇవి ఇచ్చేసి నా ఇష్టాన్ని నా కోరికలను నెరవేర్చుకుంటూ ఈ శరీరం మాయలో పడిపోయి బ్రతకడానికి కానే కాదు మరి ఎందుకు నేను ఈ లోకంలోనికి వచ్చాను నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు మరి ఏంటి నీకు ఇష్టం అని ప్రభు చెప్తున్నాడనంటే అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను ఈ శరీరంతో ఏ పనులు చేయాలో ఈ శరీరంతో ఏ ఏ కార్యక్రమాలు నేను జరిగించాలో ఏది ప్రారంభించాలో ఏది ముగించాలో ఇవన్నీ ఈ లోకంలోనికి నేను రాక మునుపే ప్రవక్తల ద్వారా ఎన్నో ప్రవచనాల రూపంలో వ్రాయించి ఈ గ్రంథంలో నువ్వు పెట్టావు ఈ గ్రంథంలో వ్రాయబడినవన్నీ నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను దేవునికి ఏది ఇష్టమో దేవుడు వ్రాయించి పెట్టాడు తన గ్రంథంలో ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు సమస్తాన్ని వ్రాయించి పెట్టాడు అలా వ్రాయించి పెట్టిన ఆ సంగతులలో నుండి దేవుని ఇష్టాన్ని నువ్వు వెలికి తీసి ఆ ఇష్టాన్ని నెరవేర్చితే ఆయన ఆనందపడతాడు నీలో నివసిస్తా అంటున్నాడు నీలో సంచరిస్తా అంటున్నాడు నిన్ను బట్టి ఆనందపడతాను అంటున్నాడు కానీ ఈ రోజున సమాజం దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం పూర్తిగా మానివేసి
తమ ఇష్టాలను నెరవేర్చుకుంటూ తమ కోరికలను తీర్చుకుంటూ తిరిగి దేవుని ఆలయమని దేవుని పేరుతో ఏవేవో నిర్మాణాలు చేసి అందులోనికి వచ్చి తిరిగి మళ్ళీ దేవుని అడిగేవి కూడా ఏంటి అంటే తమ కోరికలు తమ ఇష్టాలు తమ ఆలోచనలు ఈ లోకములో సుఖ సంతోషాలు ఇలాంటి వాటినే కదా అడుగుతూ ఉన్నారు మందిరాల్లోనికి ఆలయాల్లోనికి వెళ్ళి చెప్పండి ప్రియమైన దేవుని వారలారా ఇందుక దేవుడు నీకు దేహాన్ని ఇచ్చింది ఇందుక దేవుడు నీకు ఆకారాన్ని ఇచ్చింది కాదు ఆయన నివసించాలి ఆయన సంచరించాలి ఆయన ఇష్టము నెరవేర్చబడాలనేది ఆయన కోరిక ఒక దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడని చెప్పాడు దావీదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు ఎలా నెరవేర్చాడు ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించుట ద్వారా దేవుని ఇష్టం ఏంటో ఆయనకి స్పష్టంగా అర్థమైపోయింది ఈ రోజున ఎంతమంది దేవుని ఇష్టము దేవుని మనసును ఆలోచించే ప్రయత్నం చేస్తా ఉన్నారు చెప్పండి ప్రియమైన దేవుని వారలారా ఆయనకి ఏమి ఇష్టం ఉందండి ఆయన కోరిక ఏంటనే ఆలోచన మీకు కలిగితే మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఒకటే ఒక సమాధానం ఏంటో తెలుసా మీ చేతిలో ఉన్న 66 పుస్తకాలతో కూడిన బైబిల్ మీరు నిరంతరము పరిశోధించండి దాన్ని చదవండి ఒక దావీదు దివారాత్రములు దాన్ని ధ్యానించాడు ధ్యానించిన అతనికి ఏం తెలిసిపోయిందంటే దేవుని మనసులో ఉన్న ఉద్దేశాలు ఉద్దేశాలనేవి నోటితో చెప్తే తెలుస్తాయి అలా కాకుండా తమ హృదయంలో ఉంచుకుంటే తెలియదు ఇప్పుడు దేవుని ఉద్దేశాలన్నిటిని కూడా దావీదు తెలుసుకొని వాటిని అన్నిటిని నెరవేర్చేశానని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడనంటే అతనికి దేవుని మనసంతా స్పష్టంగా అర్థమైపోయిందనే సంగతి తెలుస్తుంది కదా ప్రియమైన దేవుని వారలారా ఇప్పటికైనా దేవుని పేరుతో నిర్మాణాల కొరకు ధనాన్ని వెచ్చించడం కంటే కూడా దేవుని పేరుతో సువార్తను ప్రకటించి కొందరినైన అగ్నిలో నుండి లాగినట్లు లాగి రక్షించాలన్న దేవుని ఆశను నెరవేర్చే వారు ఎవరున్నారు చెప్పండి ప్రియమైన దేవుని వారలారా మరి యూదా పత్రికలో మనం చదువుతాం కదా యూదా పత్రిక 22వ వచనం చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా మొదటి అధ్యాయం ఒకటే అధ్యాయం ఉంటుంది 22వ వచనము సందేహపడు వారి మీద కనికరం చూపించండి అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి వారిని రక్షించడానికి నీ ధనాన్ని సువార్త ప్రకటించడానికి వినియోగించగలుగుతూ ఉన్నావా ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా ఈ రోజున సువార్త ప్రకటించడానికి ధనం ఇవ్వడానికి ఎవరికి మనసు ఉండదు కానీ ఏదైనా నిర్మాణం ఆ నిర్మాణంలో ఫ్యాన్ ఇస్తారు ఆ నిర్మాణంలో ఏసీ ఇస్తారు ఆ నిర్మాణంలో ఏవేవో ఖర్చులు పెడతారు వీటన్నిటికీ ఇచ్చే మనసు ఉంటుంది తప్ప ఇదిగో ఈ సువార్తను సమాజానికి సర్వలోకానికి సర్వసృష్టికి ప్రకటించమని దేవుడు చెప్పినట్లుగా ఈ మాటలు చెప్పి అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా ఆత్మలను రక్షించడానికి సువార్త ప్రకటన కొరకు ఇవ్వటానికి ఏ ఒక్కరికి మనసు కానీ దేవుని మనసు ఏంటో తెలుసా ఈ లోకంలో నువ్వు చేతులతో నిర్మించబడే ఆలయం ఆయన నివసించడానికి అవకాశం లేదు అవి మీరు కూడుకోవటానికి నిర్మించుకోవాల్సినవి మీరు కూడుకోవటానికి మీరు నిర్మించుకుంటున్నవి అందులో సుఖ సంతోషాలను అనుభవించేది మీరు ఆయన సంతోషించేది దేనివల్లనంటే ఆయన నిర్మించుకున్న ఈ దేవాలయంలో నిత్యము ఆయనకు ఆరాధనలు జరగాలని ఇది పరిశుద్ధంగా ఉండాలని దీని చేత ఆయన మహిమ పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలా మహిమ పరిచాడు ప్రభువైన యేసు ఈ లోకంలో తండ్రిని 17వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనంలో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ చెప్తున్న మాటను మనం చదువుతుంటే ప్రియమైన దేవుని వారలారా చేయుటకు నీవు నాకు ఇచ్చిన ఈ పని సంపూర్ణముగా భూమి మీద నేను నెరవేర్చి నిన్ను మహిమపరచితిని అని అంటున్నాడు మరి మీ దేహాలతో మీరు దేవుని మహిమపరచగలుగుతున్నారా దేవుడు మీకు ఇచ్చిన ఈ ఆలయాలైన ఈ దేహంలో అసలు దేవుడు ఉండటానికి అనుకూలంగా మీరు ఉంచారా లేదా దీన్ని కూడా దొంగల గుహగా చేసేసారా అయితే ఇదిగో ఇప్పుడే ఆయన తడుతూ ఉన్నాడు తలుపునద్ద నిల్చుండి ఆయన మీ హృదయంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన మీలో నివసించాలని కోరుకుంటే ఈ మాటలను విన్నారు కదా విన్న వాటిని గ్రహించి మీ హృదయంలోని స్వీకరించడానికి ఇష్టపడితే ప్రార్థన చేస్తాను దేవుడు మీ హృదయంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రార్థన చేసుకుందాం మమ్మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ దేహమే మీ దేవాలయమని మీరు నివసించటానికి ఈ దేహాన్ని మీరు మీకు నివాసంగా నిర్మించుకున్నారనే సంగతి ఎరుగక ఈ లోకమంతా ఏవేవో నిర్మాణాల కొరకు ఏవేవో కట్టడాల కొరకు కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చిస్తుంది తండ్రి అలాంటి వారికి మీ జ్ఞానాన్ని వినిపించి మీ సత్యం వైపు వారిని నడిపించి మన మీరు నివసించటానికి యోగ్యమైన నివాసాలుగా వారి దేహాలను సిద్ధపరచుకునేలాగను మీ పిల్లలందరినీ మీరే తీర్చిదిద్దమని కోరుతూ విన్న మాటలేవి నిష్ప్రయోజనం కాకుండా కొందరినైనా మీ వద్దకు నడిపించుటకు సహాయం చేయమని కోరుతూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి ఆమేన్ అందరికీ వందనాలు